ప్రైవేట్ అసైన్డ్ భూముల్లో అక్రమ నిర్మాణాలు, పిఓటీ చట్టాలను అమలు చేయని అధికారులు, సర్వే నెంబర్ 41లో 13 మందికి అసైన్డ్ భూములు కేటాయింపు, అసైనీల నుండి గతంలోనే రెస్యూమ్ చేసుకున్నామంటున్న ప్రభుత్వ అధికారులు, గతేడాదిలోను కూడా కోట్ల విలువ చేసే నిరుపేదలు అసైన్డ్ భూములు స్వాహ, మియాపూర్ భూములు గట్లనే మాయమేని, ఇవన్నట్లనే మాయమేని. ఇప్పుడు ఈడీ నవీన్ మిట్టల్ గారిని పిలిస్తుందా ఎంక్వైరీ జరుపుతుందా? ఈయనేమో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బీజేపీకి 3,000 కోట్లు, కాంగ్రెస్ కు ఒక 2,000 కోట్లు ఇవ్వడానికి పైసలు బడ్జెట్ నాకు అర్థమైతలేదు. పైసలు నవీన్ 1,000 కోట్లు అంటే ఇప్పుడు ఒక మండలం బడ్జెట్ కూడా కాదు, మండలం కాదు జిల్లా బడ్జెట్. అది జిల్లా బడ్జెట్ ఒక జిల్లా బడ్జెట్ ఒకడు అందుకని నేను చెప్తున్నా కదా, ఈరోజు ప్రభుత్వాలు ఆలోచించాల్సిన పరిస్థితి ఏంటంటే ఫస్ట్ వీళ్ళను అటాక్ చేయాలి, ఆర్థిక నేరగాళ్ల పైన దాడి చేయాలి. ఎవరు వచ్చిన పరిస్థితి ఎవరున్నా వీళ్ళ కనసల్లే అవుతుంది. అది ఖానాపూర్ పేట అంటే ఖానాపేట అంటే గట్టిది కాబట్టి వాళ్ళ దగ్గరనే అవుతుంది. సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ లో బరి తగ్గించిన ఏడీడీఐ వీళ్ళ గురించి మాట్లాడి అలసిపోవడం తప్ప రేసలు తప్ప. మీరు ఒకటేనే తిందర మీరు చెప్పేది తెలంగాణ ప్రజలందరూ మీరు గుర్తుపెట్టుకోండి, మీకు పని అయిపోయింది కాదు సార్ సెకండరీ, కానీ ఇవాడు నా లంచం అడిగితే లంచం ఇవ్వడు అడిగినా మీరు చెప్పు తీసాడు కొట్టకూడదు, వీడియో చేయండి. ఒక దరిద్రం అయిపోయింది లంచం అనేది, అరే వాళ్ళకు లక్షల జీతాలు వస్తాయి, చిగ్గు శరాలు ఉండాలి లంచాలు తీసుకొని, అరే వాడిని పట్టుకున్నారు వాళ్ళని దాన్ని తీసుకపోయిన పొలిసం లేదు, నేను దొరకకుండా చేస్తాను మళ్ళీ ఇంకోటి చేస్తూనే ఉన్నాడు ఈరోజు. కాబట్టి ఈరోజు మీరు అందరు కలిసి ఈరోజు ఎవ్వరు లంచం అడిగినా చెప్పు తీసి ఆన్నే కొట్టండి, అక్కడ వీడియో చేయండి. మీకు ఏమన్నా అరెస్ట్ గిరెస్ట్ ఏమైనా చేస్తే నాకు ఫోన్ చేయరు, నేను వస్తా. కాదు సార్, మొన్నటిదాకా ఏసీపీ అక్కడ ఉంది ఇక్కడ ఉంది అని చెప్పి ఓ వేసింది, ఇప్పుడు సైలెంట్ అయిపోయింది ఏసీపీ. ఈ ఏసీ వాళ్ళు ఏమంటే గవర్నమెంట్ డైరెక్షన్ ప్రకారం పనిచేస్తుంది, నేను కూర్చుంటే ఇక ఏమున్నారు. ఓకే ఎనీవేస్, నేను ఒకసారి ఒకటి ఫినిష్ చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఒక మెయిన్ విషయం మర్చిపోయినా, ఫైనల్గా వైస్ ఛాన్సలర్ అందరినీ మార్చి, సో యూనివర్సిటీలు మీ దృష్టిలో అదంతా ఓకేనా? వైస్ ఛాన్సలర్లు ఎడ్యుకేషన్ అగ్రికల్చర్ యూనివర్సిటీ బాగానే మంచిగా వేసిండ్రు. యూనివర్సిటీ విషయంలో ఇచ్చిండ్రు కొంచెం అంటే కంప్లైంట్ లేకుండా, పోయినసార్లు అయితే కంప్లీట్ లంగగాళ్ళనే వేసిండ్రు, కానీ అక్కడికెళ్ళే నా ఉద్యమం స్టార్ట్ అయింది పోయినసారి, ఈసారి మాత్రం మంచోళ్ళనే. సార్ చూద్దాం అయితే, మరి వైస్ ఛాన్సలర్ వచ్చినాక యూనివర్సిటీల భవిష్యత్ ఏమన్నా మంచి అయితే మంచి చెప్తాం కదా, ఇప్పుడు అన్ని నెగిటివ్ ఎందుకు మాట్లాడతాను చెప్పు, మంచి చేసిన కాడ మంచి అంటారు అర్థమైందా? నెగిటివ్ ఉన్నప్పుడు నెగిటివ్. అదే యూనివర్సిటీలు ఎక్కడైనా బాగుపడతాయి ఏమో చూద్దాం. వాళ్ళ చేతులు ఏం కాదు, వీళ్ళు పైసలు ఇస్తే అయితే యూజీసీకి వెళ్ళి వచ్చే పైసలు డైవర్ట్ కాకుండా యూనివర్సిటీ ఖర్చు పెడితే ఫుల్ ఫ్లెజ్ ప్రొఫెసర్ నియమిస్తే బాగుపడతాయి, కానీ వీళ్ళు ప్రైవేట్ యూనివర్సిటీలు కుమ్మక్క అవుతారు కదా, అది జరగదు.